ఆధునిక చికిత్స విధానాలు వివరాలు తెలుసుకుంటున్నాం. ఓకే, ఈ పళ్ళు కదలడం కానీ లేకపోతే చిన్న వయసులోనే వదులుగా అవడం, నమిలి తినలేకపోవడం, ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా చూస్తుంటామండి. ఏ రీజన్స్ తో అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటేనే అలా జరుగుతాయా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా అలా ఉండొచ్చు? లేదండి, యాక్చువల్లీ పళ్ళు కదులుతున్న పళ్ళు అనే సమస్య చాలా మందిలో కనపడుతుంటది, కానీ చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తుంటారు. నోట్లో ఒకటి లేదా రెండు పళ్ళు చాలా మందిలో చూస్తున్నాం. యాక్చువల్లీ చిన్న పిల్లలు అంటే 20 సంవత్సరాల వాళ్లలో 18 సంవత్సరాల పిల్లల్లో కూడా ఈ మధ్య పళ్ళు వదిలేపే హాస్పిటల్ కు వస్తా ఉన్నారు. అయితే చెకప్ చేసిన తర్వాత ఇన్ని పళ్ళు వదిలేపే వరకు ఎందుకున్నారంటే వాళ్ళు చెప్పే రీజన్ ఫస్ట్ లో ఒకటి రెండు కదలే మేడం, అటుపక్క మేము చూసుకోలేదు, ఇంకు పక్క నుంచి మేనేజ్ చేస్తూ వచ్చాము, ఇవన్నీ కదిలిపోయాక ఎక్కడి నుంచి నమిలి తినాలో అర్థం కాక ఇప్పుడు వస్తున్నామనే రీజన్ చెప్తున్నారు పేషెంట్లు. డెఫినెట్ గా అలా చేయకూడదు. పళ్ళు కదులుతూ ఉన్నది అంటే చిగుళ్లలో జబ్బులు ఉండడం వల్లే పళ్ళు కదులుతాయి తప్ప పళ్ళు వయసు అయిపోయిందని కదలడం గానీ, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పళ్ళు ఊడిపోవాలని గాని రూల్స్ ఎక్కడా లేవు. అసలు అలా పళ్ళకి ఏజింగ్ అనేది ఉండదు. మీ ఏజ్ గ్రూప్ వాళ్లతోనే మీరు వేరే వాళ్లతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి స్ట్రాంగ్ టీత్ ఉంటాయి, వాళ్ళు నార్మల్ గా నమిలి తింటుంటారు, వాళ్ళ నోట్లోంచి దుర్వాసన కూడా రాదు. కానీ మీకు వస్తుంటది పర్టికులర్ గా, కేవలం అంటే చిగుళ్లు ఇన్ఫెక్ట్ అయితేనే ఇలా జరుగుతుంది. ఎవరైతే పళ్లతో పాటు చిగుళ్లను కూడా క్లీన్ గా పెట్టుకుంటారో, ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకుంటారో, వీళ్ళెవ్వరికీ కూడా పళ్ళు వదిలేపోవడం గాని నోటి దుర్వాసన రావడం గాని జీవిత కాలంలో జరగకుండా చాలా ఈజీగా మేనేజ్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. చిగుళ్లు కేవలం నేను చెప్తున్నాను, ఇలా జరగడానికి మెయిన్ రీజన్ చిగుళ్ల జబ్బుల్లో పెయిన్ అనే సింప్టమ్ కనిపించకపోవడం వల్లే పేషెంట్లు ఎవరికి కూడా వాళ్ళ నోట్లో చిగుళ్లలో జబ్బులున్నాయనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఎవరికైనా బ్లీడింగ్ గమ్స్ అంటే చిగుళ్లలో బ్లడ్ వస్తున్నా, బ్రష్ చేసుకుంటున్నా గట్టి పదార్థాలు కొరికినా, ఉమ్మినప్పుడు బ్లడ్ కనిపిస్తున్నా, చిగుళ్లు కిందకి జారిపోతున్నా కూడా, పళ్ళ మధ్యన కొత్తగా సందులు వస్తున్నా, నోటి దుర్వాసన డెవలప్ అవుతున్నా, చిగుళ్ళు అంటుకుంటున్నా, చిగుళ్ళ పైన చీము చేరినా కూడా చిగుళ్ళ జబ్బులుగా వెంటనే గుర్తించి డాక్టర్ గారి దగ్గరికి వస్తే కేవలం అరగంట పాటు చేసే లేజర్ చికిత్సలతోని చిగుళ్లలోంచి ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయచ్చు. ఎప్పుడైతే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఫ్రీ అయిపోతాయో పళ్ళ జీవిత కాలం పెరుగుతుంది, పళ్ళు వదిలేపోవడం, నోట్ల నుంచి దుర్వాసన అనే దాన్ని పూర్తిగా ఆపేయవచ్చు. సో ఈ సింప్టమ్స్ ఎవరికైనా కనిపిస్తుంటే కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే చాలా ఈజీగా చిగుళ్లలో ఉండే జబ్బులు, చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియాలో ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే దానికి శరీరంలో పాకే లక్షణం ఉంటుంది. ఈ చిగుళ్లలో బ్యాక్టీరియా మీరు అలా నెగ్లెక్ట్ చేస్తూ డెవలప్ చేసుకుంటూ పోతే అది పెరిగి పెరిగి నోట్లో పళ్ళన్నీ వదిలేపే పడిపోతాయి. రెండో ఇంపార్టెంట్ విషయం, ప్రమాదకరమైన విషయం ఏంటంటే చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా వల్ల కొన్ని రకాల గుండె జబ్బులు వస్తాయి, బ్రెయిన్ కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది, లివర్, కిడ్నీలు పాడయ్యే అవకాశాలు పూర్తిగా ఉంటాయి, లంగ్స్ వరకు కూడా ఈ బ్యాక్టీరియా ప్రయాణించే లక్షణం ఈ బ్యాక్టీరియాలో ఉంటుంది. సో ఈ సింప్టమ్స్ ఎవరైనా కనిపిస్తుంటే నెగ్లెక్ట్ చేయొద్దని మటుకు నేను పర్సనల్లీ చెప్తాను. నానాజీ గారు కాల్. నానాజీ గారు నమస్తే అండి. నమస్తే అండి నానాజీ గారు, చెప్పండి. అదే నాకు చిగుళ్ళ సమస్య ఉందండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? అది పాయగ్రోబేట్ అండి, పాయగ్రోబేట్ అండి. అంటే కాకినాడకి వైజాగ్ మధ్యలో ఉంటుంది. నేను ఆల్రెడీ కాకినాడలో మీ హాస్పిటల్ చూపించాను ఒకసారి. ఓకే, అప్పుడు ఎక్విప్మెంట్ అంటే డిసెంబర్ లో చూపించాను, అప్పుడు ఎక్విప్మెంట్ ఏమి లేదు కాకినాడలోనే. ఓకే, అది డాక్టర్ గారు చూసి ఏమన్నారంటే చీము పట్టిందని చెప్పారండి. ఓకే, ఆ చిగుళ్ళు మొత్తం చీము పట్టింది, ఆపరేషన్ చేయాలి, 20,000 దాకా అవుతుంది చెప్తున్నారు. ఓకే, అది చూసిన తర్వాత ఎక్స్రే, అప్పుడు లోపల ఎక్విప్మెంట్ లేదంటే ఎక్స్రే చేయించరమ్మంటే ఎక్స్రే చేయించుకున్నాను. లోపల లేట్ అయిపోవడం వల్ల నేను ఎక్స్రే పట్టిన ఇంటికి వచ్చానండి. అది ఈమెయిల్ చూసారట డాక్టర్ గారు, ఈమెయిల్ చూసిన తర్వాత అది డాక్టర్ ఆపరేషన్ పడుతుంది చెప్తున్నారు. ఓకే, అంటే ఆపరేషన్ కి ఏమైనా అక్కడ ఉండుకోవాలండి, లేకపోతే అన్ని చేయించి వెళ్ళిపోవచ్చా సార్? ఒకటి ఏంటంటే చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఆపరేషన్ అంటే ఫ్లాప్ సర్జరీ అనేది చేస్తారు సార్. అది ఎప్పుడు బాగా అడ్వాన్స్మెంట్ అంటే బాగా ముదిరిపోయిన వాళ్ళకి ఇంతవరకు వెళ్తుంది. అంటే బాగా మీరు అంటారు చీమ్ పట్టేసింది అని, చీమ్ పట్టింది అంటే చాలా లోతు వరకు వెళ్ళిపోయింది అని అర్థం. సో ఏం చేస్తారంటే చిగుళ్లు మొత్తం ఓపెన్ చేసి జస్ట్ క్లీన్ చేస్తారండి. ఎందుకంటే మన ఇన్స్ట్రుమెంట్ పంట ఎముక వరకు రీచ్ కాదు. అదే మనం కొంచెం ఓపెన్ చేసామనుకోండి అంటే చిగురుని పంట దగ్గర నుంచి ఇలా పక్కకి తప్పిస్తాం అంతే. అప్పుడు కింద నుంచి క్లీన్ చేసి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసిన తర్వాత ఎక్కడైతే ఎముక బాగా అరిగిపోయిందో అక్కడ ఆర్టిఫిషియల్ ఎముకను పెడతాం. పెట్టి ఆ తర్వాత దాన్ని క్లోజ్ చేసి కుట్లు వేస్తాం అనమాట. అలా కుట్లు వేయడం ద్వారా ఇన్ఫెక్షన్ మొత్తం పోయి చిగుళ్లు గట్టి పడతాయి. ఎక్కడైతే ఆర్టిఫిషియల్ ఎముక పెట్టామో అక్కడ మళ్లీ ఎముక రీజనరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, నోరు దుర్వాసన ఆగిపోతుంది, పళ్ళకి జీవిత కాలం పెరుగుతుంది. ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే హెల్త్ మెయింటైన్ అవుతుంది. ఈ చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి పాకకుండా ఆగిపోతుంది. ఇబ్బంది ఏం లేదు సార్, వెళ్లి చేయించుకోమని నేను సజెస్ట్ చేస్తాను. షుగర్ ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేయించుకుని షుగర్ రిపోర్ట్ తో పాటు వెళ్ళండి. పార్థ డెంటల్ ఇప్పుడు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది, అంటే మీ ట్రీట్మెంట్ కాస్ట్ మొత్తం ఒకసారి పే చేయాల్సిన అవసరం లేదు. కొంతవరకు పే చేసి మిగతాదంతా ఒక సంవత్సరం పాటు దఫాలుగా అంటే నెలకింత చెప్పని ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసే అవకాశం ఉంది. ఇబ్బంది లేకుండా వెళ్ళండి. ఎవరికైనా కూడా సమస్యలుంటే నెగ్లెక్ట్ చేయదండి, ఎందుకంటే
పార్థ డెంటల్ లో పూర్తిగా స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది మేము ఫ్రీగా పెడతా ఉన్నాం. మీకు ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నట్టు అనుమానాలు ఉన్నా కూడా మా 47 బ్రాంచ్లో ఏ బ్రాంచ్ కన్నా వచ్చి డాక్టర్ గారితో కూర్చుని అరగంట పాటు పూర్తి ఉచితంగా మీ సమస్యల గురించి చర్చించవచ్చు. తర్వాత డాక్టర్ గారు ఏదో చెప్పారు మేము ఏదో విన్నాము అని కాకుండా మీరు నమ్మకం కుదిరేటట్టు ఇంట్రావరల్ అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన మీ సమస్యను మీకు చూపెడతారు. తర్వాత ఎముక లోపల ఏం జరుగుతుంది, చిగుళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, దవడ ఎముకలు ఎలా ఉన్నాయి, పంటి లోపల ఏం జరుగుతుంది అనే సమస్యను కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అత్యాధునికమైన డిజిటల్ ఓపీజీ అనే పెద్ద ఎక్స్రే ఒకటి తీస్తాము, తీసి దాన్ని మీకు చూపెడతాము. ఇవన్నీ చూసి మీకు అవగాహన వచ్చి మీరు నిజంగా కన్విన్స్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే మీ సమస్యల గురించి మీరు తెలుసుకునే అవకాశం పూర్తిగా 47 బ్రాంచుల్లో మేము అవైలబిలిటీలోకి తెచ్చాము. ఎవరికైనా కూడా సమస్యల పట్ల అవగాహన కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, 4142000 నెంబర్, ఆ నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ మీ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఈ గమ్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, చిగుళ్ల నుంచి రక్తం కారణం ఇలాంటి సమస్యలతో పాటు లోపాలు ఉంటూ ఉంటాయండి, పెద్దగా ఉండడం చిగుళ్ళు, పళ్ళు చిన్నగా ఉండడం, లేదా నల్లగా ఉండడం, ఇలాంటి సమస్యలకి ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఉంటాయండి. కొన్ని మందులు వాడుతూ ఉంటే చిగుళ్ళు బాగా పెరిగిపోతూ ఉంటాయండి. అది బీపీ మందులు వాడినా లేకపోతే నరాలకు సంబంధించిన జబ్బులు ఉంటాయి కొంతమంది, దానికి తగిన మందులు వాడుతున్నా కూడా చిగుళ్ళు బాగా పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదండి. లేజర్స్ తోని ఆ చిగుళ్ళ సైజ్ తగ్గించి నార్మల్ కి తీసుకురావచ్చు. రెండో సమస్య ఏంటి, నల్లగా ఉండే చిగుళ్ళు, మెలనిన్ అనే పిగ్మెంట్ చిగుళ్లలో డిపాజిట్ ఎక్కువ అయిపోవడం వల్ల చక్కగా లేత గులాబీ రంగులో ఉండాల్సిన చిగుళ్ళు ఎలా అయిపోతే నల్లగా కనపడుతుంటాయి. నవ్వుతుంటే నల్లటి చిగుళ్ళు ఎక్స్పోజ్ అవుతుంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళ పరిస్థితి అసలు బాగుండదు. అది దాన్ని కూడా లేజర్స్ ద్వారా మళ్ళీ లేత గులాబీ రంగులోకి తీసుకొచ్చి అందమైన చిరునవ్వుని ఇవ్వడం సాధ్యమే. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఇబ్బంది పడకండి, వాటికి మంచి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. శిరీష గారు కాల్. శిరీష గారు, హలో శిరీష గారు. హలో, నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి, నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి శిరీష. నమస్తే. నమస్తే అండి. మా పాపకి 7 సంవత్సరం అండి, 7 ఇయర్స్ మా పాపకి. ఓకే. పన్ను ఓడుకుందని పన్ను వస్తుందండి బ్యాక్ సైడ్. అమ్మ ఇబ్బంది ఏం లేదమ్మా, ఈ పళ్ళు రెండు వరుసల్లో వచ్చేసరి కింద పళ్ళు కదా మీరు చెప్పేది. అవునండి, మా అంటే మా హస్బెండ్ కూడా చిన్నప్పుడు అలానే వచ్చాయండి, తను క్లిక్ వేయించుకోక కొంచెం మాట అది క్లియర్ గా ఉండదు. కూడా సేమ్ అలానే వస్తున్నాయి. ఇబ్బంది లేదు, ఈ టైంలో ఏమన్నా చేస్తే వంకర లేకుండా చేయచ్చు అనుకుంటున్నానండి. చేయొచ్చు, చేయొచ్చు, ఎస్ చేయొచ్చు. పాపని రెగ్యులర్ గా మీరు డాక్టర్ గారి దగ్గరికి తీసుకొస్తూ ఉంటే పలు వరుసని కరెక్ట్ గా వచ్చేటట్టు చేయడం సాధ్యమే. 7 ఇయర్స్ అంటున్నారు, కరెక్ట్ ఏజ్ అది. అయితే రెండు వరుసల్లో పళ్ళు వస్తాయని చెప్తున్నారు కదా మీరు, ఒక పన్ను ఒకటి చిగుళ్లలో ఇరుక్కుపోయి ఉంటదమ్మా, దాన్ని జస్ట్ స్ప్రే చేసి ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. వెనకాతల పళ్ళు ఆటోమేటిక్ గా లైన్ లోకి వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే గనక డాక్టర్ గారి దగ్గరికి రెగ్యులర్ గా తీసుకుని వెళ్తూ ఉంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి అందమైన పళ్ళు వరుస వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. పిల్లలకి చిన్నప్పటి నుంచి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లడం, అలవాట్లు ఏమైనా ఉంటే మాన్పించడం, అంటే నోట్లో వేలేసుకోవడం, నాలుగుతో పళ్ళు తోయడం, నోటితో గాలి పీల్చుకోవడం, ఇలాంటి అలవాట్లు పిల్లల్లో ఉంటే కూడా వెంటనే మాన్పిస్తూ ఉంటే అందమైన చిరునవ్వు ఈజీయే. ఎందుకంటే నోట్లో వేలేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎత్తుపళ్ళు వచ్చే అవకాశం, దవడ ఎముకలు ఎత్తుగా పెరిగిపోయే అవకాశం, వంకర పళ్ళు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటది. తర్వాత నోట్లో గాలి పీల్చుకునే వాళ్ళకు కూడా దవడలు పెరగవండి, పెరగాల్సిన సైజుకి పెరగవు, కోలగా ముఖం అయిపోద్ది, అందంగా గుండ్రంగా అవ్వాల్సిన ముఖం కోలగా అయిపోతుంది, దవడలు పెరగవు, వంకర పళ్ళు వస్తుంటాయి. వంకర అనేది ముందే కాదు, వెనక పళ్ళల్లో కూడా వంకర పళ్ళు వస్తుంటాయి. సో ఇలా రకరకాల ఇబ్బందులతో గురి అవుతూ ఉంటారు. దాన్ని సరిచేయడానికి కూడా డాక్టర్ గారు కూడా పా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయితే చాలా కష్టపడవలసి వస్తుంటది. సో ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మాన్పించండి. దానికి తగిన అప్లయన్సులు ఉంటాయి. పిడోడాంటిస్ట్లు అనేది పిల్లల స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు కౌన్సిల్ చేయడం ద్వారా మానేస్తారు. పిల్లల్లో ఉండే పాలపళ్ళ విషయంలో కూడా పేరెంట్స్ చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. పాలపళ్ళు త్వరగా ఊడిపోకూడదు, ఎక్కువ కాలం నోట్లో ఉండకూడదు. ఎక్కువ కాలం ఉన్నా త్వరగా ఊడిపోయినా కూడా వంకర పళ్ళు వచ్చే అవకాశాలు ఉంటే భవిష్యత్తులో క్లిప్పులు చికిత్స చేయించాలి. పాలపళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంటే వచ్చే శాశ్వత దంతాలు కూడా ఆ ఇన్ఫెక్షన్ పాకే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. సో అందుకని మేము పార్థ 47 బ్రాంచ్లో కూడా కిడ్స్ క్యాంపెయిన్ అనేది ఏర్పాటు చేశాము. పేరెంట్స్ నిజంగా ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము ఏం చేస్తాము, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏవి పాలపళ్ళు, ఏవి శాశ్వత దంతాలు, ఏ టైంకి ఏ ఊడిపోవాలి, ఏ ఉండాలి అనేది మీకు గైడ్ చేస్తాము. ఇలా గైడ్ చేయడం వల్ల, మీరు తెలుసుకోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే
పిల్లల నోట్లో జరిగే మార్పులని డాక్టర్ సహాయం లేకుండా మీరే తెలుసుకుని చక్కటి చిరునవ్వుని ఆరోగ్యంగా శాశ్వత దంతాలని వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటి బ్రషింగ్ టెక్నిక్ అనేది నేర్పిస్తాం, మీకు నేర్పిస్తాం, పిల్లలకి నేర్పిస్తాం. ఎవరైతే పర్ఫెక్ట్ గా శాస్త్రీయంగా బ్రష్ చేసుకుంటారో వాళ్ళకి చిగుళ్ళ జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. తద్వారా పళ్ళ జీవిత కాలం పెరుగుతుంది, నోటి దుర్వాసన రాకుండా ఉంటారు. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి రావచ్చు. ఇదంతా పుట్టి ఉచితంగానే 1247 బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. ఒకరండి లాస్ట్ గా అంటే యాక్సిడెంట్స్ లో కానీ లేకపోతే స్మైల్ డిజైనింగ్ లో భాగంగా కానీ లేకపోతే దంతాలు ఊడిపోయి విరిగిపోయిన వాళ్ళకి డెంటల్ ఇంప్లాంట్స్ పెడుతూ ఉంటారు కదా, ఈ ఇంప్లాంట్స్ అందరికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయా, కలర్ అది మ్యాచ్ అవడం అంటే నేచురల్ లుక్ తోనే ఉంటాయా? ఎస్, ఇంప్లాంట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయండి. ఇంప్లాంట్స్ అనేవి నిజంగా చెప్పాలంటే చాలా ఉపయోగపడుతున్నాయి కూడా. ఇది వరకు మంచి బళ్ళని అరగతీసి బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరు యంగ్స్టర్స్ ఈ జనరేషన్ లో ఎవరు అసలు ఇష్టపడట్లేదు, ఎక్కడ పని లేదో అక్కడే ఇంప్లాంట్ చేయమని అడుగుతున్నారు. పళ్ళు సెట్ ఊడి మొత్తం పళ్ళ నోట్లో ఒక్క పని కూడా లేదనుకోండి, ఇంప్లాంట్లు పెట్టి పళ్ళ పెట్టగలుగుతున్నాం. పళ్ళ సెట్లు పాడే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు పళ్ళు ఆ సెట్లు కదిలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి, పడిపోతున్నాయి, తేలుతున్నాయి, నమలలేకపోతున్నాం అని కంప్లైంట్స్ చెప్తున్నారు. వాళ్ళకు కూడా ఇంప్లాంట్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. పై దవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ వేసి ఈ పళ్ళ సెట్లు దానికి అతికించగలిగితే పెద్దవాళ్ళకి చాలా కంఫర్ట్స్ వస్తాయి. వాళ్ళు చక్కటి ఆహారాన్ని నమిలి తినచ్చు. ఫిక్స్డ్ గా కూర్చుంటే నవ్వినా దగ్గినా కూడా అవి ఊడి రావు, ఎందుకంటే మనం ఫిక్స్ చేసి ఉంటాం కాబట్టి. ఇలా ఇంప్లాంట్స్ పెద్దవాళ్ళకు ఉపయోగపడతాయి. చిన్నపిల్లల్లో కూడా చగ ముందర పన్ను ఒక పన్ను యాక్సిడెంట్ లో ఊడిపోతే ఎక్కడ ఒక్క పన్ను ఊడిపోయిందో ఆ ఒక్క పన్నుకు బదులు అక్కడే ఒక ఇంప్లాంట్ వేసి వెంటనే పన్ను పెట్టి హాస్పిటల్ ఆఫీస్కి పంపించే అవకాశాలు, కాలేజీకి పంపించే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. అలాగే నోట్లో పళ్ళు అన్ని పోయినా కూడా మన చక్కగా పై దవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ వేసి నోట్లు నిండా పళ్ళు నేచురల్ గా ఒరిజినల్ గా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టే అవకాశాలు పూర్తిగా వచ్చాయి. ఇవి చూడటానికి కాదండి, నమిలి తినడానికి ఉపయోగపడతాయి. మీ ఒరిజినల్ పళ్ళు మీకు ఎలా ఉపయోగపడ్డాయో ఈ పళ్ళు అలాగే ఉపయోగపడతాయి. చాలా నేచురల్ గా కూడా ఉంటాయి, ఇబ్బందులు ఏం లేవు, అన్ని కంఫర్టబుల్ గానే ఉన్నాయి ఈ రోజుల్లో డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, చిన్నప్పుడే ఎలాంటి దంత చెవిర్ల సమస్యలు తలెత్తవచ్చు, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు ఏంటి, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి, స్మైల్ డిజైనింగ్ గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.